హాయ్ ఫ్రెండ్స్, అందరి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఫోన్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, బెనిఫిషరీ అవుట్ చేప్ వచ్చి కొత్త వర్షన్ అప్డేట్ అయింది గైస్. 8.3 నుంచి 8.4కి కొత్త వర్షన్ అప్డేట్ అయింది. ఈ కొత్త వర్షన్లో మనకి కొత్త ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో దాని గురించి చూడడానికి ముందు మన ఛానల్ ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను ఎస్ఏ వీడియోకి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, రండి మన వీడియో టాపిక్ వెళ్తాం. ఈ బెనిఫిషరీ అవుట్ చేప్ కొత్త వర్షన్ 8.4లో మనకు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ ఏంటంటే, మనకి జగనన్న విద్యా దీవెన స్కీమ్లో వచ్చి మూడో విడత క్రియేట్ అయింది కదా. సో దానికోసం బెనిఫిస్ దగ్గర ఫిజికల్ అక్నాలజ్మెంట్ తీసి అప్లోడ్ చేయడం, అలాగే బెనిఫిషరీ ఫోటో అక్కడ అప్లోడ్ చేసి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్, వాళ్ళ దగ్గర ఈకేసీ అథెంటికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సేమ్ ప్రాసెస్ మనకి ఈసారి కూడా ఇప్పుడు యాడ్ అయింది. సో చూడండి గైస్, ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ వచ్చి 1, 2 మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి థర్డ్ క్వార్టర్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఆ థర్డ్ క్వార్టర్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కూడా మనకి రెండు ఆప్షన్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చి బెనిఫిషరీ డీటెయిల్, పక్కనే వచ్చి చర్చ్ పై ఆధారం ఉంటుంది. సో చర్చ్ పై ఆధారం అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ఏ సచివాలయంలో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి బెనిఫిషరీ డీటెయిల్లో మన సచివాలయం పరిధిలో ఉన్న బెనిఫిషరీ మాత్రమే ఇక్కడ సర్వే చేయగలం. సో ప్రెసెంట్ వచ్చి నా క్లస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చి సచివాలయం కోడ్ని సెలెక్ట్ చేస్తున్నాను, దాని తర్వాత క్లస్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్లస్టర్లో వచ్చి నా క్లస్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి గైస్, నాకు వచ్చి మూడు బెనిఫిషరీ మాత్రమే ఉన్నారు. సో ఈ థర్డ్ క్వార్టర్ సంబంధించి సో ఒక బెనిఫిషరీ క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చి బెనిఫిషరీ అంటే స్టూడెంట్స్ యొక్క మదర్ నేము, సో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్ ఉంటే అవుతుంది. వాళ్ళకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ డీటెయిల్ కూడా అక్కడ ఉంటుంది. సెలెక్ట్ బెనిఫిషరీ స్టేటస్లో ఆ బెనిఫిషరీ వచ్చి లైవ్లో ఉన్నారా, డెత్లో ఉన్నారా అని అక్కడ పెట్టడం ఉంటుంది. సో మోస్ట్లీ మనం లైవ్లోనే పెడతాము. సో పెట్టిన తర్వాత ఫస్ట్ కెమెరా ఉంది కదా, అక్కడ వచ్చి ఫిజికల్ అక్నాలజ్మెంట్ అంటే బెనిఫిషరీ దగ్గర ఫిజికల్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, స్కీమ్ పేరు రాసి ఆ స్కీమ్ పేరులో వాళ్ళకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయిందో అది. తర్వాత కెమెరాలో వచ్చి బెనిఫిషరీ ఫోటో, సెల్ఫీ ఫోటో తీసి అక్కడ అప్లోడ్ చేయడం ఉంటుంది. సో ఈ రెండు ఫోటో కంప్లీట్ అయిన తర్వాత కింద వచ్చి వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. సో కింద ఉన్న చెక్ బాక్స్లో క్లిక్ చేసి దాని తర్వాత ఐరిషో, బయోమెట్రిక్ ఈ రెండు ద్వారా బెనిఫిషరీ దగ్గర ఈకేసీ అథెంటికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. సో ఓకేనా గైస్, ఈ కొత్త వర్షన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టినాను గైస్. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసి ఈ సర్వేని వెంటనే కంప్లీట్ చేసేయండి. ఓకేనా గైస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.